అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ చెవి కమ్మలు రచయిత కేవీఎస్ యోగానంద్ గారు ఇక కథలోకి వెళితే ఓ ఆదివారం మధ్యాహ్నం సుష్టుగా భోజనం చేసి నిద్రకి ఉపక్రమిస్తుండగా మా అమ్మాయి సమీర వచ్చి నాన్నగారు ఈసారి నా పుట్టినరోజుకు చెవి కమ్మలు చేయించి పెడతారా అని అడిగింది కమ్మలు ఎందుకమ్మా అవి ఫ్యాషన్ కాదు కదా ఇప్పుడు బోలెడు మోడల్స్ ఉంటాయి అవి చేయించుకో అన్నాను కాదు డాడీ మీరు క్లినిక్లో మీ టేబుల్ మీద ఓ జత చెవికమ్మలు ఓ చిన్న ఫ్రేమ్లో పెట్టి ఉంచారు అవి పాత మోడల్వి అయినా చూడటానికి చాలా అందంగా ఉంటాయి నేను ఒకసారి బయటకు తీయబోతే తిట్టారు గుర్తుందా అప్పటి నుండి వాటి మీదే నా దృష్టి సరేనా అంది అనాలోచితంగా అలాగే అన్నాను కానీ నా మనసు ఇరవై సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయింది అవి నేను విశాఖపట్నంలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో చదువు పూర్తి చేసి అక్కడే కేజీహెచ్లో హౌస్ సర్జెన్సీ చేస్తున్న రోజులు షిఫ్టుల్లో డ్యూటీ సీనియర్ డాక్టర్ల చిటపటలు జూనియర్ డాక్టర్ల జాలిచూపులతో రోజులు గడిచిపోయేవి హౌస్ సర్జన్ అంటే చాలామంది నర్సులకి చులకనే పిల్లకాకిగాడు వీడికేం తెలుసు అన్నట్లుండేవారు అయితే ఇవన్నీ ముందే తెలిసిన విషయాలు కాబట్టి నేను బాగానే సర్దుకుపోయాను థియరీలో చదివిన విషయాలు ప్రాక్టికల్గా నేర్చుకునే సదవకాశమే హౌస్ సర్జెన్సీ కావాలనుకున్న వారికి బోలెడన్ని అవకాశాలు ఆ ఫైట్స్కి ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కష్టపడనవసరం లేని వార్డులు సుఖమైన షిఫ్టులు దొరుకుతాయి నేను మటుకు ఏ డ్యూటీ వేస్తే అది చేసేవాడిని నా మెతకతనం పనిలో ఇంట్రెస్ట్ చూసి మా క్లాస్మేట్స్ కొందరు వారికి ఇష్టం లేని డ్యూటీలని నాకు అప్పగించేవారు రెండు నెలలు క్యాన్సర్ వార్డులో డ్యూటీ పడింది వారిని చూస్తే చాలా జాలి కలిగేది చాలామందివి టెర్మినల్ కేసులు వారి అనారోగ్యానికి తోడు వార్డు బాయ్స్ నర్సులు మరీ అలసుగా చూసేవారు ఒకరోజు సింహాచలం అనే పేషెంట్ చేరింది ఆమెకి ఒక చెయ్యి అవిటి ముఖంలో సగం కాలిపోయి ఉంది శరీరంలో నీరు పడుతోంది రెండు నెలల కంటే బతకడం కష్టం అటువంటి కేసు ఎందుకో తెలియదు కానీ నేను ఆమెపై ప్రత్యేక శ్రద్ధ చూపేవాడిని లోపల ఎంత బాధ ఉన్నా ముఖంపై ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది ఆమె చెవులకి చక్కని బంగారు కమ్మలు మెరుస్తూ ఉండేవి నేను ఆమెతో మాట్లాడినప్పుడల్లా ఆమె ముఖంలో చిన్న వెలుగు కనిపించేది నా అన్నవారు ఎవరూ లేని ఆమె స్థితిని చూసి నాకు జాలి కలిగేది ముఖం ఎప్పుడో యాక్సిడెంట్లో కాలిపోయి ఉంటుంది లేకపోతే కలైన ముఖమే తీరిక సమయాల్లో క్యాబిన్లో కూర్చోకుండా ఆమె దగ్గర కూర్చొని కబుర్లు చెప్పేవాడిని సింహాచలాన్ని సరదాగా ఏడిపిస్తూ ఉండేవాడిని నీకేమిటమ్మా గుడి దగ్గర కూర్చొని అడుక్కొని బాగా సంపాదించి ఉంటావు నెల నెల నీ సంపాదన మా స్టైపండు కంటే ఎక్కువే ఉంటుంది ఈ ఆస్తి అంతా ఎవరికి నీకెవరూ లేరన్నావు కదా నన్ను దత్తత తీసుకొని నీ ఆస్తి నాకు రాసిచ్చేయి అని అంటూ ఉండేవాడిని బాబు పరాసికలాడుతున్నారు ఏ రోజు తిండి ఉంటుందో ఏ రోజు ఉండదో తెలియని బతుకులు మాయి గుడిసెకి నెలద్దె కట్టడానికి తినడానికి సరిపోయేది నా సంపాదన అంతేకాని మాకు ఆత్తిపాతులు ఎక్కడుంటాయి బాబాయ్యా అంది అబద్ధాలాడుతున్నావు సింహాచలం చెవులకి బంగారు కమ్మలు కూడా ఉన్నాయి నీకు గూడెంలో ఎంతమందికి ఉంటాయి చెప్పు అంటే నువ్వు కూడా ఎంతో కొంత గొప్పదానివే అన్నాను నవ్వుతూ అంతవరకు నవ్వుతూ ఉన్న ఆమె ముఖం ఒక్కసారిగా వివరణమైపోయింది నేను కంగారు పడ్డాను తప్పుగా మాట్లాడాను ఏమో అనుకొని ఏమైంది సింహాచలం అని అడుగుతుండగా నర్సు వచ్చి ఎమర్జెన్సీ అవడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాను మర్నాడు ఖాళీ సమయంలో ఆమె దగ్గరకు వెళ్ళాను సింహాచలం మామూలుగానే నవ్వుతూ పలకరించింది నేనే ముందటి రోజు సంఘటనకి విచారం వెలిబుచ్చాను బాబుగోరు మీరేమీ తప్పుగా మాట్లాడలేదు మీరు నా చెవి గురించి అడిగేసరికి దాని వెనకనున్న నా బాధలన్నీ పాలి గుర్తుకు వచ్చి నేనలా అయిపోయానంతే మీ తప్పేమీ లేదు ఆ కమ్మల వెనక పెద్ద కథ ఉంది వీలైతే వినండి అంది ఎలాగూ చేసే అర్జెంటు పని ఏదీ లేదు కదా అని ఆమె దగ్గరగా స్టూలు లాక్కొని కూర్చున్నాను డాక్టర్ బాబు చిన్నప్పుడు మా పక్క గుడిసెలో లచ్చమ్మని నా ఈడు పిల్లే ఉండేది వాళ్ళయ్య మిల్లులో పనిచేసేవాడు ఓసారి బోనస్ వచ్చిందని వాళ్ళయ్య లచ్చమ్మకి బంగారంతో సెవికమ్మలు చేయించాడు అయి నాకు ఎంత బాగా నచ్చాయంటే వాటిని చూడ్డానికని పొద్దత్తమాను నేను లచ్చమ్మ చుట్టూ తిరుగుతుండేదాన్ని ఓ రోజు నేను దాన్ని బాగా బామాలితే అయి తీసి నా శవలకి ఎట్టింది అద్దంలో నన్ను చూసుకుని మురిసేలోగా దాని అయ్య వచ్చేశాడు కమ్మలు నా శెవలకి చూసి లచ్చమ్మని బాధేశాడు నాకు బాధ అనిపించి కమ్మలు లచ్చమ్మకిచ్చేసి మా గుడిసెకెళ్ళిపోయాను మరలా ఎప్పుడూ లచ్చమ్మ దగ్గరకు వెళ్ళలేదు అయితే నాకు ఆ కమ్మల మీద కోరిక తగ్గలేదు మా అమ్మని అడుగుతూ ఉండేదాన్ని అలాంటి కమ్మలు చేయించి పెట్టమని మొదట్లో అట్టాగే శుద్ధాం అనేది నాలుగైదు సార్లు అడిగా తిట్టిపోసింది వయసు వచ్చిందని పెళ్ళి చేశారు మా ఓళ్ళు పెళ్లి చేసి పంపేశారు మా ఆయన రిచ్చాలాగేవాడు డబ్బులు బాగానే వచ్చేయి మొదటి రాత్రి కమ్మల గురించి నా కోరిక ఆడితో చెప్పాను కొత్త పిల్లం మోజులో వట్టేసి చెప్పాడు మూడు నెలలలోపే చేయిస్తానని ప్రతి రాత్రి గుర్తు చేసేదాన్ని అలాగేనని వాడు అవసరం తీరిపోయాక చూద్దాంలే అనే ఊడు నెల రోజులు అయ్యేసరికి ఇషయాలు తెలియడం మొదలయ్యాయి సంపాదించిన దానిలో సగం పైగా ఆడు తాగడానికే ఖర్చు చేస్తాడని పోనీలే రోజంతా ఇచ్చాలాగి కట్టపడతాడు శమ మర్చిపోవడానికి సర్దుకుపోయాను వీలైనప్పుడల్లా కమ్మలు గురించి గుర్తు చేసేదాన్ని ఒకటి రెండు సార్లు అయ్యాక చితక బండ బండబూతులు తిడుతూ మీలాటి ఓళ్ళు వినలేనియ్ మా ఓడి తాగుడు ఎక్కువైపోయింది సంపాదన తగ్గిపోయింది ఇది సాలనట్టు ఏరేదానితో సంబంధం ఎట్టుకున్నాడు పొట్ట కోసమని నాలుగిళ్లల్లో పనిచేయడం మొదలుపెట్టాను వాళ్ళిచ్చే మిగిలిన అన్నాలు కూరలతోనూ జీతంతోనూ రోజులు గడిశాయి నా దగ్గర డబ్బులు కనిపించినప్పుడల్లా తన్ని లాక్కునేవాడు మా ఆయన అయితే ఆ చెవి కమ్మల మీద మోజు అలాగే ఉండిపోయింది నాకు నేను పనిచేసే ఇళ్లల్లో లలితమ్మ గోరని ఓ దొడ్డ ఇల్లాలు నన్ను ప్రేమగా అభిమానంగా చూసేది నేను నెల నెలా వచ్చే జీతంలోంచి కొంత ఆవిడ దగ్గర దాయడం మొదలుపెట్టాను ఎప్పటికైనా చెవికమ్మలు చేయించుకోవాలని ఆ విధంగా చేసేదాన్ని ఇంట్లో మా ఓడు ఎట్టే బాధలు పెరిగాయి నేనాడి తాగుడికి డబ్బులు ఇవ్వటం లేదని మౌనంగా దెబ్బలు భరించేదాన్ని కానీ నేను ఆడికి డబ్బులు ఇచ్చేదాన్ని కాదు రెండేళ్ళకి కమ్మలు చేయించడానికి సరిపోయేంత డబ్బులు కూడబెట్టాను లలితమ్మగోరితో చెప్పి వాళ్ళ కంసాలి దగ్గరే కమ్మలు చేయించాను చాలా చక్కగా వచ్చాయి నాకిట్టమైనట్టు త్వరలో వరలచ్చమ్మ వ్రతం వత్తోందని ఆ రోజు ఎట్టుకోమని లలితమ్మగోరు చెప్పారు కమ్మలు ఆవిడ దగ్గరే ఉంచాను మర్నాడు వ్రతం అనగా ఆ సాయంత్రం వారింటి నుండి తెచ్చి గుడిసెలో భద్రం చేశాను ఆ రాత్రి మా ఓడు పూటుగా తాగొచ్చాడు డబ్బులు అడిగితే లేవన్నాను గుడిసెంతా ఎతికితే నా కమ్మలు వాడి చేతబడ్డాయి నా పానం పోయినట్టయింది ఆడిని ఎదిరించి ఆడి చేతిలోంచి కమ్మలు లాక్కోబోయాను పక్కనే ఉన్న ఓ కర్రపేడుతో నెత్తిమీద గట్టిగా కొట్టి ఓ తోపు తోశాడు ఆ పడ్డం మండుతున్న పొయ్యి మీద పడ్డాను ఉడుకుతున్న ఎసరు ముఖం మీద పడింది నన్ను ఆపుకోవడంలో చెయ్యి ఇరిగింది ఆడు భయపడి పారిపోయాడు కమ్మలతో సహా నా అరుపులకి పక్కింటి ఒళ్ళు వచ్చి పెద్దాసుపత్రిలో చేర్పించారు నెల రోజుల తర్వాత అవిటిసేత్తోనూ కాలిన ముఖంతోనూ ఆసుపత్రి నుండి బయటపడ్డాను నా మొగుడు నన్ను వదిలేశాడు ఇకారమైన ముఖం పనిచేసి సంపాదించలేని అవిటిదాన్నని మునుపు పనిచేసే ఇళ్ళకి వెళ్ళాను పని ఇత్తారేమో అని నా మొండిసెయ్యి చూసి మొండిసెయ్యి చూపించారు అయినా వాళ్ళ తప్పు లేదులే బాబయ్యా నాకు ఆ సెవికమ్మల మీద కోరిక సావలేదు కేంపు పెడితే డబ్బు కోసమని ఆపరేషన్ చేయించుకున్నాను కొంత కొంత డబ్బు వెనకెత్తు వచ్చాను అప్పుడప్పుడు అద్దాకలితో పత్తులుండేదాన్ని ఈలోగా ఈ మాయదారి రోగం వచ్చింది నా కోరిక తీరకుండానే చచ్చిపోతానని బెంగట్టుకుంది ఇంకో రెండొందలుంటే మరలా కమ్మలు చేయించుకోవచ్చు నేను అడుక్కునే గుడి దగ్గరే ఓ కుట్టోడు కూడా అడుక్కునేవాడు ఆడికి రోజు డబ్బులు బాగా దొరికాయి ఆడు రోజు నా వంక ఆకలిగా సుత్తూ ఉండేవాడు రెండందలు సద్దమని అడిగితే ఆడి కోరిక బయట పెట్టాడు చివరికి ఓ రాత్రి ఆడితో గడిపాను ఇందాక చెప్పాను కదా నాకు జీతం మీద పూర్తిగా ఇరత్తి పుట్టిందని మొత్తానికి కమ్మలు చేయించాను అయ్యే ఇయ్యే పెట్టుకున్న వారం రోజులకే రోగం ముదిరిందని నన్ను ఇక్కడ చేర్పించారు నిన్న మీరు నా కమ్మల గురించి అనగానే ఓ క్షణం నా కట్టాలన్నీ గుర్తొచ్చి అలా అయ్యానంతే మీ తప్పేం లేదు మీ అంత మంచి డాక్టర్ బాబుని ఇంతవరకు చూడలేదు ఎవరు మీ అంత ప్రేమగా దయగా చూడరు అంది చివర్లో ఆమె కంఠం పూడుకుపోయింది నా కళ్ళల్లోంచి పెళ్ళూబికి రాబోతున్నాయి కన్నీళ్ళు ఆమె చూడకుండా తల పక్కకి తిప్పేశాను గొంతు భారమైపోయింది లేని అర్జెంటు పని కల్పించుకొని అక్కడి నుండి తప్పుకున్నాను ఆ రాత్రంతా సరిగా నిద్రపోలేదు మర్నాటి నుండి నాకు నైట్ షిఫ్ట్లు తీరిక సమయంలో ఆమె దగ్గర ఎక్కువగా గడిపేవాడిని రెండు రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం మరింత క్షీణించసాగింది ఒళ్ళంతా నీరు పట్టేసింది నాలుగో రోజు అనుకుంటాను రాత్రి ఒక ఎమర్జెన్సీ కేసు చూసి టీ తాగుదామని బయటకు వెడుతుంటే డ్యూటీ నర్సు పరిగెత్తుకుని వచ్చి చెప్పింది సింహాజలానికి చాలా సీరియస్గా ఉందని గబగబ ఆమె దగ్గరికి పరిగెత్తాను అప్పటికే ఆమె కోమాలేకి వెళ్ళిపోయింది ఎమర్జెన్సీలో వాడాల్సిన ఇంజక్షన్లు ఇచ్చాను ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది రాత్రి ఒంటి గంట ప్రాంతంలో ఆమె నా చేతుల్లోనే పోయింది సాయంత్రం వరకు అందరితోనూ నవ్వుతూ మాట్లాడిన సింహాచలం ఇక లేదు అన్న భావన నా మనసుని వికలం చేసింది తేరుకోవడానికి పది నిమిషాలు పట్టింది రిపోర్టు తయారు చేసి మార్చురికి ఫోన్ చేశాను వచ్చి శవాన్ని తీసుకెళ్లమని వాళ్ళు వచ్చి ఆమెని స్ట్రెచర్ మీద పెట్టి ఎత్తబోతూ ఆగిపోయారు ఎందుకని అని అడిగాను శవం చెవులకి కమ్మలు ఉన్నాయి అవి ఆర్ఎంఓ తీసి సీల్ చేస్తే కానీ శవాన్ని తీసుకెళ్లమన్నారు వాళ్ళన్నది రైటే రూల్ ప్రకారం ఏదైనా శవాన్ని బంధువులు లేకపోతే మార్చురీకి తీసుకెళ్లాలంటే ఆ శవం మీద ఉన్న విలువైన వస్తువులన్నీ ఆర్ఎంఓ పోలీసుల సమక్షంలో సీల్ చేసి రిపోర్టులు రాస్తారు అప్పుడే ఆ శవాన్ని మార్చురీకి తరలిస్తారు రూల్స్ తెలిసిన నేను వారిని గట్టిగా ఏమీ అనలేదు ఆర్ఎంఓ ఉదయం తొమ్మిదికి వస్తాడు అంతవరకు ఎలా మార్చురీ వాళ్ళని బ్రతిమిలాడాను ఫలితం లేకపోయింది వాళ్ళు సింహాచలం శవాన్ని స్ట్రెచర్ మీద నుండి తిరిగి మంచం మీద పడేసి వెళ్ళిపోయారు ఈలోగా మిగతా పేషెంట్లు గొడవ మొదలైంది శవాన్ని అక్కడ నుండి తీసివేయాలని పైగా తిట్లు దొంగముండ ఆ చెవికమ్మలు ఎందుకో దాని ముఖానికి దాని అందానికి అవి ఒక్కటే తక్కువ అవి లేకున్నా బాగుండేది మనకు ఈ శవజాగారం తప్పేది అంటూ తిడుతున్నారు నాకనిపించింది వీళ్ళసలు మనుషులేనా అని రాత్రి వరకు సింహాచలంతో నవ్వుతూ మాట్లాడిన వాళ్ళు కొన్ని నిమిషాల్లో ఎలా మారిపోయారో విపరీతమైన కోపంతో వాళ్ళ మీద గట్టిగా అరిచేశాను ఎప్పుడూ నన్ను స్థితిలో చూడని వాళ్ళు కొద్దిగా తగ్గారు కాసేపు అయ్యాక మరలా అదే రభస కొంతమంది అయితే వార్డులో నుంచి వెళ్ళిపోతామన్నారు రేపు ఆర్ఎంఓ ఇంటికి ఫోన్ చేసి బతిమిలాడాను త్వరగా రమ్మని తిట్టుకుంటూ ఏడింటికి వచ్చాడాయన అంతవరకు నేను సింహాచలం దగ్గర కాపల ఆమె శవాన్ని మిగతా పేషెంట్స్ బయటపడేస్తారేమోనన్న భయంతో కమ్మలు తీసి కవర్లో సీల్ చేసి రిపోర్టు రాశాక మార్చరీ వాళ్ళు వచ్చి సింహాచలం శవాన్ని తీసుకెళ్లారు నాలో చెప్పలేని బాధ ఏ చెవి కమ్మల కోసమని జీవిత కాలమంతా ఎదురు చూసిందో వాటిని దక్కించుకోబోయి అవిటిదైపోయిందో చివరికి కుష్టువాడికి ఒళ్ళప్పగించిందో ఇలా ఎన్నో కష్టాలు పడి చేయించుకున్న ఆ చెవికమ్మలు సింహాచలం మరణించినా ఆమె శవాన్ని కూడా బాధ పెట్టకుండా వదల్లేదు నాలుగు రోజులు సెలవు పెట్టేశాను సింహాచలం మరణం మిగతా పేషెంట్స్ బాధాకర ప్రవర్తన నన్ను బాగా కలవరపెట్టాయి సెలవు నుండి వచ్చాక రూల్స్ కనుక్కొని ట్రెజరీలో డబ్బు కట్టి ఆ చెవికమ్మల్ని నా సొంతం చేసుకున్నాను ఇవాళ అవే ఫ్రేమ్లో నా క్లినిక్లో టేబుల్ మీద ఉన్నాయి సింహాచలాన్ని ఆ కమ్మల వెనుకనున్న కన్నీటి గాతల్ని గుర్తు చేస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే